సంవత్సరాలున్న అశ్విన్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. కిరాతకంగా చంపి ఊరి చివరన ఉన్న లోయలో పడేసి హంతకుడు పరారు. యువకుడి ఒంటి మీద 3 కత్తిపోట్లు ఉన్నాయి. హంతకుడి కోసం గాలిస్తున్న పోలీస్ సిబ్బంది. హైదరాబాద్ శివారు మారుమూల ప్రాంతంలో ఒక లోయలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇప్పుడే ఏసీపీ గారు వచ్చారు. ఆయన సార్, వాట్ హ్యాపెండ్? గొర్రెల కాపర్ చూసి స్టేషన్కి కాల్ చేశారు సార్. వీడు ఒక మర్డర్ కేసులో బెయిల్ పై బయట ఉన్నాడు. క్లియర్ ది ఫార్మాలిటీ. ఎస్ సార్. సార్ సార్ సార్, ఈ చనిపోయిన వ్యక్తి గురించి చుట్టుపక్కల ఆరాధిస్తుంటే అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? సూన్ వి విల్ క్యాచ్ ద కిల్లర్.
జాహ్నవి. అశ్విన్, ఇన్ని రోజులు మనం బయట ప్రపంచానికి తెలియని వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నాం. ఎప్పుడు మనం బయట ప్రపంచానికి తెలిసిన వైఫ్ అండ్ హస్బెండ్లా ఉందాం? వాట్, యు వాంట్ టు మ్యారీ మీ? అవును. నాకు ఇది కావాలని చెప్పి నీ దగ్గరకు వచ్చాను, నీకు కూడా అది కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చావు అనుకున్నాను. హలో. హాయ్ అశ్విన్, నేను ప్రియన్ మాట్లాడుతున్నాను. డు యు రిమెంబర్ మీ? ప్రియనా, మొన్న రమ్య బర్త్డే లో కలిసాం, అప్పుడే మర్చిపోయావా? అమ్మాయి, ఆ చెప్పు. షల్ వి మీట్ ఇన్ ది ఈవినింగ్? యా ష్యూర్, ఎక్కడ? ఐ విల్ టెక్స్ట్ యు. ఓకే బై. ఓకే బై. ఆ హలో, ఎక్కడనో? దగ్గరలోనే ఉన్నాను. వచ్చి చాలా సేపు అయింది. 5 మినిట్స్ లో ఉంటాను. సరే సరే. అసలు ఎందుకు ఈ ప్లేస్ కి రమ్మంది? ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఆకాష్, రాజు, కొండారెడ్డి అనే వ్యక్తులు దారుణంగా చంపబడ్డారు. హంతకులు ఎవరనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అసలు హంతకుడు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? వారం కిందట జరిగిన అశ్విన్ హత్యకు ఈ మూడు హత్యలకు ఏమన్నా సంబంధం ఉందా? మరింత సమాచారం కోసం మన ప్రతినిధి సుప్రీత్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇన్ని మంటలు జరుగుతున్నాయి, మీరందరూ ఏం చేస్తున్నారు? స్టేషన్ లో నిద్రపోతున్నారా? ఇదేం చెప్పరా బాబు, మెంటల్ టెన్షన్ చచ్చిపోతున్నాను. కేసాలు పైవారితో టెన్షన్, వీళ్ళేమో మైకులు పట్టుకుని చంపుతున్నారు. సార్, లాస్ట్ వీక్ జరిగిన అశ్విని హత్యకు ఇప్పుడు ఈ జరిగిన మూడు హత్యలకు హంతకుడికి సంబంధం ఉందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు సార్. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? సార్, అట్లా సమాధానం చెప్పకుండా దాడవేస్తే ప్రజలందరికీ రేపు పొద్దున సమాధానం చెప్పుకోవాల్సింది సార్ మీరు. సార్ ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ మీ ది ఆన్సర్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ గివ్ మీ ది ఆన్సర్ సార్. ఇప్పుడు మనం ఏసీపీ గారిని ప్రశ్నించిన ఏసీపీ గారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇన్ని మడ్డలు జరుగుతున్నా కూడా ఏసీపీ గారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. దీన్ని పోలీసులు నిర్లక్ష్యం అంటారా? మామా, పక్కన వస్తాను. సూపర్ ఫిగర్ రా, చూడరా, చూడు. మనకు చెప్పలేదు రాణి, రాణి చెప్తా. సూపర్ గుండి ముందర ఫిగరు, ఇలా పట్టాడరా దీన్ని, అది నాకు కావాలి. నా వల్ల వెయిట్ చేయడం కుదరదు. అన్ని షేర్ చేసుకున్నాను, అది కావాలి. మనల్నే చేసేస్తాడా అమ్మాయి కోసం? కావాలి. ఆగరా నువ్వు,
రే ఆకాష్. ఏంట్రా? రే నీకు చెప్పాలరా. రే ఎందుకురా మమ్మల్ని మోసం చేసావు? ఇంతవరకు అన్నీ షేర్ చేసుకున్నాం కదరా, అమ్మాయి విషయం ఎందుకురా మాకు చెప్పలేదు? చెప్పరా? ఏం చెప్పాలరా? సరే సరే రేపు రా చూసుకుందాం. రే సరే రా, రేపు షేర్ చేసుకుందాం. ఓకేరా. నాకు తెలుసురా నువ్వు మంచోడు రా, మంచోడు. రా కూర్చో, ఇలా తాగుతావా? ఎక్కడా లేదు కూర్చో, ఎక్కడ వెళ్తున్నావు? ప్లీజ్. ఏం లేదు, ఉండు, ఫోన్ వస్తుంది. హలో, కాసేపు ఉండు. ఎక్కడ వచ్చేసారా? ఉండు, దర్శనం. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. అందరం అడిగారు కదా. ఏముందిరా ఫిగర్? జరగండ్రా. హలో, నేను ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఆకాష్ ఇక్కడ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు, మిమ్మల్ని కూడా రమ్మన్నాడు. అది మీరు ఎప్పుడు తాగుతారు కదా అక్కడికి. ఆకాష్ ఆకాష్ ఇక్కడే కదరా రమ్మని చెప్పాడు. అరే ఫోన్ కలిసిందా లేదా? కలవట్లేదురా, చేస్తున్నాగా. ఆకాష్ మళ్ళీ ఫోన్ చేయరా వాడికి. చేస్తున్నా. రమ్మని చెప్పి ఎక్కడున్నాడు రాడు. అరే ఆకాష్ కలవట్లేదా? కలవట్లేదురా, కట్ చేస్తున్నాడ్రా. ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాడు రాడు. ఏమైందిరా? కలవట్లేదురా. చూడరా, ఎవడ్రా నువ్వు? అన్ని షేర్ చేసుకోవటం అలవాటు కదరా మీకు, చావును కూడా షేర్ చేసుకోండి. వీడికి దొరికితే చంపేస్తాడ్రా. పద పద సిటీలో ఒకప్పుడు ఏది తినాలన్నా హోటల్కి వెళ్లాల్సిందే. కానీ ప్రస్తుతం సీన్ మారింది, ఎక్కడ పడితే అక్కడ మీల్స్ దొరుకుతోంది. అక్కడ ఇక్కడ అని లేదు, అన్ని చోట్ల గల్లీకో లంచ్ స్టాల్ పుట్టుకొచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 దాకా తీసుకొచ్చిన ఫుడ్ ను అమ్ముకొని వెళ్లిపోతూ ఉంటారు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. ఇంటి భోజనం ఎలా ఉంటుందో రోడ్ సైడ్ ఫుడ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందంటున్నారు. ఇప్పుడే అందిన వార్త, చెన్నై బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై 4 యువకుల అత్యాచారం. అందులో ఒక ఇలా ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటావా? సమాజంలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేరారా?
ఇప్పటిదాకా జరిగిన హత్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాలో ఏదో తెలియని భయం. సమాజంలో జరిగే నేరాలను చూస్తూ ఒక కామన్ మ్యాన్లా ఉండలేకపోతున్నా. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి ఇదే పరిస్థితి ఎదురైతే చూసి నేను తట్టుకోలేను. అందుకే ఈ మానవ మృగాన్ని అంతం చేయాలంటే నేను ఒక మృగంలోకి మారి వేటాడాల్సిందే. ఇంకెంతమంది ఇంకెన్నాళ్ళు ఈ కామాంధుల కొరలో చిక్కుకుని బలైపోతారు? ఈ ఆత్మనాథ లాగవా, ఈ మారణ హోమం ఆగదా? మన మగాళమైతే మనలో ఉన్న మృగాన్ని గెలవాలి. గెలిచిన వాడు మనిషి అవుతాడు, గెలవని వాడు పశువు అవుతాడు. స్త్రీ అమ్మతో సమానం. ఎ రియల్ మెన్ నెవర్ హర్ట్స్ యు మెన్.